ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? చూడండి, మనకి ఏప్రిల్ మే నెలల్లో ముంజలు దొరుకుతాయి. అదే ఓడల్లో అయితే చెట్ల దగ్గర కాయలు కోసిస్తారు. మనం చేత్తోనే తీసుకొని తింటాం, అదే బాగుంటుంది. మరి ముంజలు కొనుక్కుంటే పైన ఈ లేయర్ తీసేసి తినాలి. అదే కాయలో నుంచి అయితే మనం బొట్టనేంతో తింటామంటే ఈ చెక్కు మొత్తం ఏమీ రాదు, ఓన్లీ ముంజే వస్తుంది. హైదరాబాదులో ఇవి మహా అంటే 4-5 సార్లు కొనుక్కునేలాగే అయిపోతాయి. దొరకడం కూడా అరుదు ఇక్కడ. ఇంకోటి, ఈరోజు నాకు ఈ లేత ముంజలు ఫస్ట్ టైం దొరికినాయి అన్నమాట, చాలా ఆనందం నాకు. ఇంకోటి, ఈ ముంజలు కొంచెం ఈ బాగా లేతగా ఉండేవి చూడండి, ఇవి తింటే ఏం కాదు. కొంచెం ఇలా ముదురుది ఏదన్నా తిన్నారనుకోండి, కొందరికి పడక కడుపులో నొప్పి వస్తుంది. ఆ నొప్పి వచ్చినప్పుడు ఆవకాయ పచ్చడి ఎలాగో పెట్టే ఉంటారు కదా, ఆ ఆవకాయ ముక్క ఒకటి తీసుకొని తినేస్తే ఆ కడుపు నొప్పి తగ్గిపోద్ది. ఈ ముంజలకు వచ్చిన కడుపు నొప్పికి ఆ మామిడికాయ ముక్కకి విరుగుడు అన్నమాట. అందుకు చెప్తున్నాను, ఈ లేత ముంజలు ఎంత బాగుండేవో కదండి. చూడండి, ఇప్పుడు ఈ లేయర్ తీసేసి ఆ లోపల ఉన్నదాన్ని మిక్సీ వేస్తే ఒక జ్యూస్ అవుద్ది. షుగర్ వేసే చేసుకుంటారు, అలా చేసి చూపిస్తాను చూడండి ఒకసారి. కొంతమంది పిల్లలు ఈ చెక్కు తీసుకోలేక తినటానికి రాదన్నమాట, అటువంటప్పుడు పెద్దోళ్ళే చెక్కు తీసుకోవాలి. ఇవి మనం ఈ సీజన్లో తింటే చలవ అంటే, ఇవి మామూలుగా ఈ ముంజలు ఉండేవి చూడండి, ఈ ముంజల్ని మన తేలిగ్గా జీర్ణం అయిపోద్ది. అంతా వాటరే కదా లోపల ఉండేది, వాటర్తో కూడింది, తేలిగ్గా జీర్ణం అయిపోద్ది. చిన్నపిల్లలకు కూడా తినిపించవచ్చు. చెక్కు తీసి స్పూన్తో ఈ లోపల ఉన్న దాన్నంతా స్పూన్తో ఒక గిన్నెలో వేసి నొక్కేస్తే పిల్లలకు పెట్టేయచ్చు అన్నమాట. చిన్నపిల్లలకు కూడా చాలా మంచిది. మనం ఈ ఒక 5-6 ముంజలు తిన్నామనుకోండి, ఒక కొబ్బరి నీళ్ళు తాగినంత చలవ అన్నమాట. కొబ్బరికాయ కొన్నా ఎలాగో 50 రూపాయలు పెడుతున్నాం కదండి. ఈ సీజన్లో ముంజలు దొరుకుతాయి, ముంజలు తినండి. కొబ్బరికాయలు ఎప్పుడైనా తాగొచ్చు. ఇదిగోండి, ఈ విధంగా మనం పైన ఉండే లేయర్ పీలర్తో తీసేస్తే వస్తుంది. ఇలా తీసేస్తే పిల్లలు ఈజీగా తింటారు. ఇదిగో చూడండి, తెల్లగా పాల్లాగా చిక్కగా జ్యూస్ రెడీ అయింది కదా, ముంజలతోటి జ్యూస్ అన్నమాట. ముంజలు తిన్నప్పుడు పిల్లలకి ఇలా చేసి ఇచ్చామనుకోండి, తాగేయడమే కదా జ్యూస్ లాగా తాగేస్తాను. చాలా మంచిది, మీరు ట్రై చేయండి. ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఇదిగోండి, దీనిలో పంచదార వేయక్కర్లేదండి, ముంజే స్వీట్ కదా, అందులో వాటర్ ఉంటాయి, అవి సరిపోతాయి. పంచదార వేసాను కానీ మరీ తీయగా ఉంది, వేయకుండానే సరిపోద్ది. పంచదార వేయక్కర్లే. నేను జస్ట్ ఒక 1 స్పూన్ వేసా, అది కూడా అవసరం లేదనిపిస్తూ ఉంది దీన్ని టేస్ట్ చూస్తే. ఓకే, థ్యాంక్ యూ అండి.